అల్టిమేట్ టార్గెట్ ఆయన లక్ష్యం వర్గీకరణ సాధించడం. సో వర్గీకరణ సాధించే ప్రక్రియలో భాగంగా ఆయన ఎత్తుగడలు ఆయన వ్యూహాల్లో భాగంగా ఆయన ముందుకు వెళ్తున్నాడేమో. నేనేమన్నానంటే తెలంగాణ రాష్ట్ర సమితి, అది కూడా ఒక సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి అనేక ప్రశ్నలు వేసింది అనేక పార్టీలని, కానీ తన పార్టీ తరఫున పార్లమెంటులో పంథాతో, పార్లమెంటరీ పంథాతో తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, వర్గీకరణ ఒక డిమాండ్, వీధి పోరాటం ద్వారా వర్గీకరణ 30 ఏళ్ల ద్వారా సాధ్యం కానప్పుడు, వీధి పోరాటాల ద్వారా వర్గీకరణ సాధ్యం కానప్పుడు దానికి మరొక రాజకీయ ముఖం కావాలి కదా, డైమెన్షన్ ఉండాలి, ఇంకో డైమెన్షన్ రాజకీయ పోరాటం కూడా ఉండాలి కదా. ఈ దేశంలో అనేక చట్టాల కోసం పోరాడిన అనేక సంస్థలు రాజకీయ ముఖంతో కూడా పోరాడి పార్లమెంటరీ విధానంతో ఆ డిమాండ్ని పరిష్కరించుకున్న సంఘటనలు మనం చూసాం. కానీ ఒక ప్రాంతం తెలంగాణ అంటున్న రాష్ట్రము, ఇది ఒక కులము, అవునండి, చాలా తేడా ఉన్నది కదా. నేను అదే అంటున్నా, రాష్ట్ర డిమాండ్ లో అన్ని వర్గాలు కలిసి, నేను అదే అంటున్నా, తెలంగాణ రాష్ట్ర సమితి అనే దాని తరఫు నుంచి పార్లమెంటరీ పోటీ చేసి పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంటులోకి పంపించి మిగతా సభ్యుల యొక్క మద్దతు కూడా తెలుసుకొని కూడగట్టుకొని చేశారు. అట్లనే ఈ పార్టీ తరఫున మనం కూడా ఒక రాజకీయ పార్టీ తరఫున మాదిగలందరినీ ఏకం చేసి, మాదిగలతో పాటు బీసీలని ఏకం చేసి నీ అభ్యర్థుల్ని పార్లమెంటులోకి పంపిస్తే వర్గీకరణ డిమాండ్ ఎందుకు పరిష్కారం సాధ్యపడలేదు. అన్ని పార్టీలు నీవు ఎన్నికల్లో పోటీ చేస్తానంటే పార్టీలన్నీ భయపడి, పార్టీలన్నీ వణికిపోయి ఖచ్చితంగా అన్ని పార్టీలు ఈ వర్గీకరణకు మద్దతు తెలిసి పార్లమెంటు ద్వారా చట్టం ఏనాడో బయటికి వెళ్లేదు. ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నది కదా చట్టం, ఏది బీజేపీ మేనిఫెస్టోలో ఉందా? మొన్న ఇచ్చినటువంటి బీజేపీ మేనిఫెస్టోలో వర్గీకరణ ఉందా? మోడీ మీటింగ్ లో చెప్పిండు ఆయన, కడుపులో తలకాయ పెట్టిండు, ఇవన్నీ చేసినారు కదా. అదే కడుపులో తలకాయ పెట్టింది జాతి ఓట్లని దోచుకోవడానికి పెట్టవచ్చు తలకాయ. నేనేమున్నానంటే రఘు గారు, ఇప్పుడు ఒక డిమాండ్ని ఇక్కడ ఎవరిని మనం కించపరచట్లే, ఒక 30 ఏళ్ల సుదీర్ఘ వర్గీకరణ పోరాటంలో, ఆ వర్గీకరణ పోరాటంలో అందరం పాల్గొన్నాం, మా లాంటి వాళ్ళం కూడా పాల్గొన్నాం, మా శాయశక్తుల శ్రమ అందులో ఉంది, నా శ్రమ కూడా అందులో ఉంది. అట్లా ఈ సమాజంలో ఎంతోమంది ప్రగతిశీల ప్రయాణం చేసిన వాళ్ళందరి శ్రమ ఉంది, నా శ్రమ ఎంతో శ్రమ అందులో ఉంది, నేను కూడా దాని గురించి మాట్లాడే, అదే నేను కూడా మాట్లాడే హక్కు ఉన్నది కదా. నేనేమన్నానంటే 30 ఏళ్ళు ఆ సమస్య పరిష్కారం కానప్పుడు దానికి రాజకీయ ముఖాన్ని కూడా తీసుకోవాలి, బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ పోగేసి సామాజిక పోరాటాల ద్వారా, రాజకీయ పోరాటాల ద్వారా మనం కూడా పార్లమెంట్లోకి కొంతమంది సభ్యుల్ని పంపించినప్పుడు అప్పుడు రాజ్యంలో రాజ్యాధికారం వైపు ముఖం ప్రయాణం అవుతుంది, వర్గీకరణ డిమాండ్ పరిష్కారం అయింది. నువ్వు పెట్టిన మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీ చేయించకుండా ఎక్కడ ఒక అసెంబ్లీలో పోరాటం లేదా, ఒక వార్డులో పోటీ లేదా, ఒక పార్లమెంటరీ పోటీ లేకుండా పార్టీల దగ్గరికి పోయి మాదే టికెట్లు అడిగితే నువ్వేమన్నావు ఒక సందర్భంలో? మీరన్నటువంటి ఆ నాయకుడు మాదిగల నుంచి ఎన్నికై పార్లమెంటు అసెంబ్లీలో పోయి దద్దమ్మల్లా కూర్చుంటారు తప్ప ఒక్కడు వర్గీకరణ కోసం పోరాటం చేయట్లేదు అన్నావు నువ్వే. మరి నువ్వు మాదిగల తరఫున టికెట్లు అడిగినప్పుడు వీళ్ళు పార్లమెంట్లో పోయి ఏమడుగుతారు, ఏం మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు అక్కడ వర్గీకరణ డిమాండ్ గురించి మాట్లాడతారు? మీకు తెర వెనక ఏం జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? నేను ఒకటే అంటున్నా సార్, మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేనేమన్నానంటే పార్టీలకి మద్దతు తెలియడం ద్వారా జాతి ఓట్లని, బీసీఎస్సీ ఎస్టీల ఓట్లని దోచుకొని పోవడమే వీళ్ళ పని, మాదిగల ఓట్లని దోచుకొని పోవడమే. ఏదో ఒక మాదిగ అభ్యర్థిని అట్లా పార్లమెంటుకు ఒకళ్ళిద్దరిని పెట్టి వాళ్ళ ద్వారా జాతిని మోసం చేయడం తప్ప పార్లమెంట్లోకి ప్రవేశించినటువంటి ఆ మాదిగ అభ్యర్థుల ద్వారా జాతికి ఒరిగేది ఏం? సరే మీరైతే క్వశ్చన్ చేయలేకపోయినారు కదా, ఇప్పుడు మందకృష్ణ మాదిగ క్వశ్చన్ చేస్తున్నాడు మాదిగలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని మీరు క్వశ్చన్ చేయాలి కదా. మరి క్వశ్చన్ చేస్తున్నాము అనేది ఒకటే కాదు కదా, క్వశ్చన్ చేయడంతో పాటుగా బలంగా చేస్తున్నాడు కదా, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాము? క్వశ్చన్ అదే నేను అంటున్నా, తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్ర పార్టీలని క్వశ్చన్ చేసింది, తెలంగాణ వారికి మీ పార్టీలో ప్రాతినిధ్యం ఎంత అని. ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేసింది, ఒక రాజకీయ పార్టీ తరఫున అభ్యర్థుల్ని పోటీ చేయించి తమ రాజ్యాన్ని, తమ పోరాటాన్ని ఎక్కడైనా ఆపిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు అంత పార్లమెంటరీ అసెంబ్లీగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వం కోసమో, లేకపోతే తెలంగాణలో వాళ్ళ అస్తిత్వమో, వాళ్ళ అగ్రకుల అస్తిత్వమో, వాళ్ళు పార్లమెంటరీ అసెంబ్లీ వేదికగా పోరాటం చేసి గెలిచారు. అట్లనే నేనే ఉన్నానంటే మనం వివిధ పార్టీలలో మాదిగల టికెట్లు అడుగుతాం, బ్లేమ్ చేస్తాం ఆ పార్టీలని, ఆ పార్టీల యొక్క మోసాన్ని ప్రజల్లో ముందు చెప్తాం, కానీ మనకు ఒక రాజకీయ వేదిక ఉండాలి కదా.
ఆ రాజకీయ వేదిక నువ్వు స్థాపించినప్పుడు ఆ రాజకీయ వేదిక తరఫున నువ్వు అభ్యర్థులు పోటీ చేయించాలి కదా. నువ్వు పోటీ చేయించకుండా కాంగ్రెస్ నుంచి మా దగ్గర గెలిచారు సార్, మొన్న బీజేపీ నుంచి గెలిచారు. గెలిచిన వాళ్ళు పార్లమెంట్లో ఎందుకు పోరాటం చేయట్లేదని అడుగుతున్నా. అంటే ఒకసారి కాంగ్రెస్ కోట్లు వేయించినావు, వాళ్ళు ఏం చేశారని అంటున్నా అణగారిన వర్గాలకి. ఓకే, ఓసారి బీజేపీ కోట్లు వేయించినావు నువ్వు, వాళ్ళు ఏం చేశారు అణగారిన వర్గాలకు అంటున్నావు. మరి దానివల్ల జాతి ప్రజలకి ఏం అడుగుతుంది అని అంటున్నావు. నువ్వు అడుగుతున్నావు మాదిగలకి ఏమి ఏమి టికెట్లు ఇచ్చారని. అంటే మాదిగలకి ఏం టికెట్లు ఇచ్చారు అనేదాన్ని పార్టీలని బ్లేమ్ చేస్తూ బీజేపీ పార్టీకి ఓట్లు వేయించాలి అనేదాన్ని అనే అజెండాతో నువ్వు పనిచేస్తున్నావు. గతంలో ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించినావు. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఓట్లు వేయించే పనిలో ఉన్నావు. గతంలో ఒక బీఆర్ఎస్ వైపు ఉన్నావు, గతంలో టీడీపీ వైపు ఉన్నావు. కానీ ఇన్ని పార్టీల వైపు తిరిగినావు కదా, కానీ స్వతంత్రంగా ఒక రాజకీయ వేదికను నిర్మించి ఆ రాజకీయ వేదిక మీద నుంచి నువ్వు పోరాడి మాదిగల్ని బీసీలని అందరినీ కలుపుకొని పోరాడినట్టయితే నాలాంటి వాళ్ళ యొక్క పోరాటం అందరం కలిసి చేసేవాళ్ళం కదా. అందుకనే కృష్ణమాదిగ గారిని నేను ఈ సందర్భంగా నా సోదరుని కోరేది ఏంటంటే, ఆ మహాజన సోషలిస్టు పార్టీ ఏదైతే నువ్వు పెట్టావో, రాజ్యాధికారం సాధిద్దామని పెట్టావో, ఆ పార్టీ దుమ్ము దులిపి దాన్ని రివైవ్ చేసి ఆ పార్టీ తరఫున ఇంకా అవకాశం ఉంది. నువ్వు అభ్యర్థుల్ని పోటీ చేయిస్తే నాలాంటి వాడు కూడా నీ పార్టీకి మద్దతు తెలియజేయడానికి కలిసి పనిచేయడానికి. మీరు ఎక్కడ కలుస్తారు? కలిసి పనిచేయడానికి. మీరంటే మీరని కాదు, అదే సార్, కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇట్లా పార్టీలు పెట్టిన వాళ్ళంత ఎక్కడ కలిసే అవకాశం ఉంది? ఎందుకు లేదు ఈ దళిత వర్గాలు? అదే రావు గారు, నేనేమన్నానంటే నువ్వు పార్టీని పెట్టి బంద్ చేసినా కాబట్టి నేను పార్టీని పెట్టాలి. ఎంఎస్పీ అటుబాయ్, బిఎస్పీ అటుబాయ్, మీది మీదేనా? నేను ఒకటే అడుగుతున్నా సార్, దుకాణం వాళ్ళదేనా? ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతున్నా సార్, ఇంతకాలం మీ ఉద్యమాన్ని 10-12 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా మీరు చూస్తున్నారు కదా, మేము సిద్ధాంతం మీద నిలబడి అంతే ఉన్నామా, అగ్రకుల పార్టీల తరఫున ఏమన్నా ఒత్తాసు పలికినామా, అదే సిద్ధాంతం మీద ఉన్నామా మీరు చెప్పాలి. అంతే, అందుకనే కృష్ణమాది గారు పార్టీని పెట్టి పార్టీ దుకాణం నువ్వు బంద్ చేసినావు కదా, మహాజన సోషలిస్ట్ పార్టీని. కాబట్టి మాలాంటి రాజకీయ శక్తులు పుట్టినాయి కదా. అదే నువ్వు రాజకీయ పార్టీని కొనసాగించినట్లయితే నాలాంటి శక్తులు ఎందుకు ఉద్భవించాయి? అందుకని సరైన పోరాటం లేకపోబట్టే కదా. అందుకని నేనే ఉన్నానంటే మహాజన సోషలిస్టు పార్టీని, మాదిగల్ని, మాలల్ని, బీసీలని, ఎస్సీ ఎస్టీలని అందరినీ కలుపుకుపోయి ఒక రాజకీయ యుద్ధం చేయి. అందులో నుంచి వర్గీకరణ డిమాండ్ పరిష్కారం అయితే ప్రజల చేతికి రాజ్యము వస్తుంది, నాలాంటి శక్తులు అందరం కలిసి పనిచేసే ఒక అవకాశం కలిగిద్దని నా సోదరుడు కృష్ణమాదికి ఈ వేదిక నుంచి అప్పీల్ చేస్తున్నా. ఇప్పటికైనా కృష్ణమాదికి మరొక అప్పీల్ చేస్తున్నా, అయ్యా నువ్వు బీజేపీ పార్టీలో ఒకళ్ళకి ఇద్దరికి మాదిగలకి టికెట్లు ఇప్పించినా, నువ్వు కాంగ్రెస్ ని డిమాండ్ చేసి ఒకళ్ళిద్దరికి మాదిగలకి టికెట్లు ఇప్పించినా, ఈ మాదిగలు పార్లమెంట్లో అసెంబ్లీలో అగ్రకుల పార్టీల బ్యాగులు మోసే జీతగాళ్ళు, దళారులుగా బానిసలుగా మారతారు తప్ప వీళ్ళ జాతి ప్రయోజనాలు మాత్రం నెరవేర్చరు. ఎక్కడైనా ఆడాకుళ్ళు ఆడోకళ్ళు ఏమైనా ఉద్యోగ సంఘాలకు ఏమైనా చిన్న చిన్న ప్రమోషన్లు పైరవీలకు కాగితం చేయడానికి పనికొస్తారు తప్ప. అందుకని కృష్ణమాది గారిని నేను కోరేది ఏంటంటే, కృష్ణమాది గారు ఇప్పటికైనా మీరు మార్క్సిస్టు దృక్పథం నుంచి బయలుదేరి 35 ఏళ్ల క్రితం బయలుదేరి నూతన ప్రపంచాన్ని, నూతన రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి బయలుదేరి ఈరోజు బీజేపీ కాంగ్రెస్ మిగతా అగ్రకుల పార్టీల రాజ్యం రావడానికి నువ్వు పోరాటం చేయడం, లేకపోతే ఆ పార్టీల తరఫు నిలబడటం నీ చైతన్యానికి తిరోగమనమా, నీ చైతన్యానికి పురోగమనమా, నువ్వు చేస్తున్న ప్రయాణం ఏంటో నీ అంతరాత్మకు తెలుసు. ఇంకొక మీరు మారితే మంచిది అనేది.